నువ్వు చెప్పిన మూడు మాటల్లో రెండు మన అనుభవించేశా. కానీ చివరిన చెప్పాడు చూడు మగువ, అది మాత్రం అనుభవించలేదురా. అవునరా, నాకు కూడా చాలా రోజుల నుంచి ఇదే ఆశ, ఇంతవరకు ఛాన్స్ కూడా రాలేదు. ఈ రోజైనా అనుభవిద్దాంరా, చెప్పరా బావా, చెప్పు. అవునరా, వెళ్దాంరా. రే వెళ్దాంరా బావా. రే బావా, ఇలాంటి విషయాల్లో పెళ్ళికి ముందు కాస్త అనుభవం ఉండాలని చెప్తారా? ఏదో నీ దయ వల్ల ఈరోజు అనుభవం దొరికింది. పోదాంరా పోదాంరా. రే ఏర్పాటు చేయరా. రే ప్లీజ్ రా, పిలవరా. ఇంతకుముందు చీల్చు కొట్టడానికే భయపడినాడు, ఇప్పుడు ఎలా ధైర్యంగా అడుగుతున్నాడు చూడరా. వాడా మాట్లాడేది, లోపలికెళ్ళిన మందు మాట్లాడుస్తుంది. సరే ఫిగర్ సంగతి ఏం చేసావో చెప్పు. డోంట్ వరీ మా, ఆ పాయింట్కే వచ్చేస్తున్నాను. నాకు తెలిసిన ఓ చోటు ఉంది, అక్కడికి వెళ్ళామనుకో ఒకటే ఖుషి, మనకు నచ్చిన ఫిగర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా? రే అలాగైతే ముందు నేనేరా, అక్కడ ఉన్న అందరినీ చూస్తానరా. రే నేనే సెలెక్ట్ చేసుకుంటానరా, నా తర్వాత మీరంతా. ఓకేనా? అది సరేరా. నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, బయటికి తీ. డబ్బా? అవును బావా. నా దగ్గర డబ్బా లేదురా. అన్నిటికీ ముందుంటావు, డబ్బంటే మాత్రం పారిపోతావు. సరే వదిలేరా, వాడి ఫ్యామిలీ సంగతి మనకు తెలిసిందే కదా, నా దగ్గర డబ్బుంది నేను చూసుకుంటా. రే నీ దగ్గర ఎంత ఉందిరా? సరిపోయినంత ఉంది, డోంట్ వరీ. ఉంది కదా, బయలుదేరదామా, అదరగొట్టేద్దాం పద. ఇదేరా ఇల్లు, వీళ్ళు చాలా డీసెంట్, అందరం డీసెంట్ కదా. గొడవ చేయకూడదు. ఓ గొడవ చేయకూడదు అంతే కదా. నేను తలుపు కొడతాను, మీరు ఉండండి. కొట్టు. పద్మావతి, పద్మావతి, మంజుల. రే మొద్దు, ఇలాంటి షోట్కి వచ్చినప్పుడు చాలా స్టైల్గా పిలవాలరా. తప్పుకో, నేను పిలుస్తాను, తప్పుకోరా. పద్దు, పద్దు డార్లింగ్. ఎవరయ్యా మీరు? ఏంట్రా ఇది, తలుపు కొడుతూ మన గొంతుకి వినిపిస్తుంది. ఏమరా నాకు తెలియదు, తలుపు కొట్టు. పద్మావతి, వస్తే పద్మావతి. ఎవరండి? ఓ రే, మనకన్నా ముందేవాడు లోపల దూరాడురా, ఆ నష్ట వదలకూడదు. రే నేనేరా, తలుపు తెరు. తలుపు తెరవాలా? అదేం కుదరదు. ఏయ్ అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారా? ఒకసారి ఇటు తిరిగి చూడండి. రే ఏంట్రా బామర్ది, ఎవడ్రా కలచోడు, ఆడ పిలిచింది మనల్ని. అవును, ఆ ఇంటికి తాళం వేసింది, తలుపు కొడతారు ఎందుకు? తాళం వేస్తుందా? రే ఈసారి వాళ్ళ తాలూకేరా. బామర్ది నువ్వు ఊరుకో, నేను డీల్ చేస్తా. ఇక్కడ పద్మావతి అని ఒక ఆవిడ ఉండేది, ఎక్కడికి వెళ్ళిపోయారు? పద్మావతి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నారు. మరో ఫ్యామిలీయా? అవును, వాళ్ళు బయటికి వెళ్ళారు. వెళ్ళిపోయారా? అవును, మీరు వెళ్ళండి. చాలా థ్యాంక్స్. చిచి వాసాడు తాగేసినట్టున్నాడురా, పదండి ఇంకో ఇంటికి వెళ్దాం. పద్మావతి, పద్మావతి, పద్దు, పదు డార్లింగ్, వేర్ ఆర్ యూ? రే పద్మావతి, పద్మావతి అని నన్ను ఊరించారు కదరా,
నన్ను ఆసుపెట్టి మోసం చేశాడ్రా. రే బావా రారా. నేనేం చేయండిరా, ఆ పద్మావతి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నాను, నేను కలగన్నానా? అదంతా నాకు తెలియదురా, నాకు ఇప్పుడు ఫిగర్ కావాలి. అయ్యయ్యో నాకెవరు తెలియదురా. ఐ వాంట్ ఇమీడియట్లీ ఫిగర్. రే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయండిరా. వీడేంట్రా ఇలా మొండితనం చేస్తున్నాడు? అవునరా బావా, వద్దు వదిలేరా. రే మీరు వద్దు వద్దు అన్నది నా చెవులకి కావాలి కావాలి అని వినిపిస్తుందిరా. రే నన్ను మోసం చేయకండి, నాకు ఫిగర్ కావాలంతే. రే యానా నుంచి నేను ఫుల్ తీసుకొచ్చావు కదా, అలాగే ఇద్దరు ఫిగర్స్ని ఇంపోర్ట్ చేయవలసింది కదరా. రే వదిలితే వీడు నన్ను మావన్ చేసేటట్టున్నాడు రా. అలా చూడండి, సూపర్ రా. వాళ్ళు నాకు కావాలరా. వద్దు వాళ్ళెవరో తెలియకుండా అలా చేసి గొడవ చేయద్దు. రే నేను ఇప్పుడు వెళ్ళి ఎలా డీల్ చేస్తారో చూడండిరా, పిరికి ఎదవల్లారా. సూపర్. ఏంట్రా వీడు? స్టాప్! ఏంటి ఐదో పదో అడుగుతున్నారు? 500లో వెయ్యి అడగొచ్చు కదా, ఎందుకు అంత తక్కువ అడుగుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా రాస్కల్, చెప్పు తెగుద్ది. జాగ్రత్త. పతివ్రతలో మాట్లాడుతున్నావు ఏంటి? ఏయ్ రావే పోదాం. ఏడకి పోతారే? వదిలిరా వదిలి. ప్లీజ్ ఎవరైనా రక్షించండి. ఏంట్రా వాడు వాళ్ళని పట్టుకున్నాడు. ఎవరా రేఖ వచ్చి మా అమ్మాయిలు అలా చేస్తున్నారు? ఎవడరా అదే? రాయ్ నా దగ్గర నాటకాలా? ఏంట్రా? రాయ్ ఉండ్రా వస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను, రారా. ఒరే రాజు, శ్రీను, శంకర్, రవి రండ్రా. నలుగురు ఉన్నాం, మాకే చాలా కష్టపడుతున్నాం, నువ్వు ఇంకో నలుగురు పిలుస్తావా? లక్ష్మణ్, గోపాల్, రండ్రా రండి. రే నేను ఒక్కడిని కాదురా, నా వెనక 3 సింహాలు ఉన్నాయి. షూ ఆ అర్చనా, అర్చనా. ఏంటమ్మా? ఈరోజు నాకు మందులు ఇవ్వలేదేమ్మా? తీసుకొస్తున్నానమ్మా.